ఫన్నీ నోట్ సార్, ఇప్పుడు మీరు సీఎం అయితే ఏం చేస్తారన్నారు కదా, నాకు ఏమనిపించింది అంటే సార్ మీరు హ్యాపీ డేస్ వల్ల చాలా మంది లైఫ్స్ ని అఫెక్ట్ చేశారు సార్ ఇంజనీరింగ్ జాయిన్ చేయించి. సో మీరు ఏం పెట్టాలంటే ఒక బయోమెట్రిక్ టెస్ట్ ఏదో పెట్టాలి స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు, వాళ్ళకి టెస్ట్ తీసుకోండి, ఇఫ్ దే ఆర్ హ్యాపీ ఓన్లీ దే విల్ జాయిన్, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ డోంట్ జాయిన్ అన్నట్టు ఏదైనా ఒక టెస్ట్ పాస్ చేయాలి మీరు. అంటే మిమ్మల్ని చూసి హ్యాపీ డేస్ చూసి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు సార్, కానీ అందరూ కూడా మీరు కోపం దీన్ని బట్టి ఏమర్థమైంది సినిమాల్లో ఉన్నట్టు లైఫ్ ఉంటుంది. ఆయన ఫస్ట్ చెప్పారు కదా ఎవరిని నమ్మకూడదు, ఆయన నేను నన్ను నమ్మడం అనలేదు. నేను అక్కడ మీరు ఏమన్నారు ఏమంటారంటే మీరు చందు మధు ఈ రాజేష్ వీళ్ళందరినీ చూసి మీరు అలా అనుకున్నారు. బట్ కాదండి, దీని మీద ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అది చాలా మందిని ఇంపాక్ట్ చేసి ఇంజనీరింగ్ వైపు అందరూ వచ్చేలా చేసింది. మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు అందరూ యాక్ట్ చేశారు, మీరు ఇక్కడ జాయిన్ అవ్వకుండా బీటెక్లో మళ్ళీ యుఎస్ ఎందుకు వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఎందుకు అంత ఇంపాక్ట్ చేయలేకపోయింది హ్యాపీ డేస్? నన్ను ఎందుకు ఇంపాక్ట్, నన్ను మీరు తప్పు అనుకుంటున్నారు, నన్ను ఎందుకు ఇంపాక్ట్ చేయలేదు. ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నేను 12th ఫినిష్ చేసుకున్నాక మళ్ళీ చదువుకోలేదు కూడా బీటెక్, అంత ఇంపాక్ట్ చేసింది నాకు హ్యాపీ డేస్. సో దాని తర్వాత నేను యూనో ఇట్ గేవ్ మీ బేసిక్లీ, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ ఇట్లా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే నాకు అది హ్యాపీ డేస్ ఇచ్చిన ఇంపాక్టే అది. సో హ్యాపీ డేస్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ఎడ్యుకేషనల్ పరంగా అని నేను చెప్పలేను ఆనెస్ట్గా, బికాజ్ నేను 12th వరకే చదువుకున్నాను, 12th కంప్లీట్ చేశాను హ్యాపీ డేస్ తర్వాత. ఆఫ్టర్ దాట్ నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా షూటింగ్స్ చేసుకుంటాం, ఇంకా యూనో గాడ్స్ గ్రేస్ దేవుడు ఆశీస్సుల వల్ల, మా పేరెంట్స్ ఆశీస్సుల వల్ల నేను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాను. అండ్ జూన్21న నా సినిమా కూడా రాబోతుంది థియేటర్లోకి. సో ఐ హోప్ అందరూ ఈ సినిమాని ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి ఈ సినిమా. అండ్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ అందరి ముందర రాబోతున్నాను. సో మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ లవ్ నాకు అండ్ మా నిందా టీమ్ అందరికీ కావాలి. సో తప్పకుండా మీరందరూ ఈ 21వ తారీఖున థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.